వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంధ్య. రాజశేఖర్ రెడ్డి గారి జయంతి ప్రతి ఏడు వస్తుంది, అందరికీ తెలిసిందే. ఎలక్షన్ టైంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని వాడుకునే ప్రయత్నం చేసినా అది కాంగ్రెస్ ఏపీలో తిప్పికొట్టిన విషయం తెలిసిందే. అయితే జయంతి సందర్భంగా అయితే ఈసారి పెద్ద ఎత్తునే ఈ మైలేజ్ని తమకు అనుకూలంగా ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో రూట్ని క్లియర్ చేసుకోవాలి. మళ్ళీ మన వ్యక్తి అంటే అఫ్కోర్స్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తే, కాకపోతే ఆ తర్వాత వారసుల తెర మీదకి రావడము, వాళ్ళు విభేదించడము, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని జగన్ అటువైపు వెళ్ళడం, ఈ ఓటు బ్యాంక్ అంతా జగన్ తోటి వెళ్ళిపోవడము, అది టూ టర్మ్స్లో అది కనిపించడం మనం చూసాం. ఈ నేపథ్యంలో ఈసారి జయంతికి సంబంధించి అయితే రాజకీయం చాలా పెద్ద ఎత్తున జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే సోనియా గాంధీ రాబోతుందనేసని రాహుల్ రాబోతున్నారు, కర్ణాటక నుంచి సీఎం డిప్యూటీ సీఎంలు రాబోతున్నారు, దీంతోపాటు ఏపీ నుంచి సారీ తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి రాబోతున్నారు, మొత్తం బలగమంతా కదలబోతుంది. ఇలా ఒక వారం రోజుల నుంచి దీని గురించి జరిగిన చర్చ మామూలు చర్చ కాదు. ఎందుకంటే వైఎస్ షర్మిల నేను అసలు సిసలైన వారసురాలిని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ పెద్ద ఎత్తున సభ నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది. ఈ జయంతి మాటన ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ మరొకసారి రాజన్న రాజ్యంలో పురోవైభవం ఎలా ఉండిందో ఇక నుంచి కూడా అలాగే ఉండబోతోంది. ఇక నిత్యం జనాల్లో ఉంటాము అనే ప్రయత్నం చేస్తూ మొత్తం మన బలాన్ని బలగాన్ని అంతా ఏకతాటి పైకి తెచ్చామని చెప్పే ప్రయత్నం చేసేందుకు చాలా రకాలుగా మీడియాలో నానే ప్రయత్నం మాత్రం చాలా క్లియర్గా చేశారనేది మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఇవాళ ఎప్పుడు లేదంటే గతంలో ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఇడుపులపై వెళ్ళేసి అటు వైఎస్ సమాధికి నివాళులర్పించడము పాదయాత్రలో భాగంగా జరిగిన విషయం తెలిసిందే. కాకపోతే అంతకుముందు పట్టించుకోని సందర్భాలను కూడా ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు గుర్తు చేస్తున్న విషయాలను అయితే ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవాలి. ముందుగా అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మన రాహుల్ గాంధీ ఏమన్నారు ఒకసారి చూసుకుందాం. ఆయన అసలైన ప్రజానాయకుడు, ఎల్లప్పుడూ ప్రజల కోసమే బ్రతికిన మనిషి. వైఎస్ఆర్ మరణం అప్పుడు ఎంత విషాదానికి గురి చేసింది, ఇన్ కేస్ ఆయన బ్రతికుండుంటే ఏపీ ముఖ చిత్రం ఇలా ఉండేది కాదు, అసలు ఆయన బ్రతికి ఉండుంటే ఏపీ పరిస్థితి మరోలా ఉండేది, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అయితే అసలు ఎప్పటికీ ఎప్పటికీ ఇట్లా అంటే విడిపోయి ఉండడం కానీ ఇలాంటి గొడవలు ఇవి వచ్చేవి కావు అనేసి అని చెప్తున్నారు. మొత్తానికైతే అంటే ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు కాబట్టి కష్టాలు కన్నీళ్ళు అనేవి అసలే ఉండేవి కాదు. వైఎస్ వారసత్వాన్ని షర్మిల ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్, వైఎస్ వారసత్వాన్ని వైఎస్ షర్మిల ముందుకు తీసుకెళ్ళబోతోంది, ముందుకు తీసుకెళ్లేందుకు ఆమెకు అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తాము, ఖచ్చితంగా ఆ వారసత్వాన్ని షర్మిలే తన భుజాన ఎత్తుకోబోతోంది అంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ నమ్మకం అందరికీ బలంగా ఉంది, నేను ముఖ్యంగా నేను నమ్ముతున్నాను అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. షర్మిల నాయకత్వంలో గతంలోనే ఎలక్షన్స్కి వెళ్ళాము, ఇక మీదట పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తాము అనేసి అన్నారు. దాంతోపాటు వైఎస్ఆర్లో ఉన్న ధైర్యం, సిద్ధాంతాలు, నాయకత్వ లక్షణాలు మొత్తము షర్మిలలో చూశాం, నేను వ్యక్తిగతంగా వైఎస్ఆర్ నుంచి ఎంతో నేర్చుకున్నాను. దీంతోపాటు ముఖ్యంగా జోడో యాత్రను ప్రారంభించడానికి ప్రధాన కారణము వైఎస్ రాజశేఖర్ రెడ్డే, ఆయన పాదయాత్ర నుంచే నేను జోడో యాత్రను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను కాబట్టి అప్పుడు ఎండనక వాననక ప్రజల కోసం, ప్రజలకు మంచి చేయడం కోసం ప్రజలే నా ధ్యేయం అంటూ ఆయన ఎంత నిస్వార్థంగా యాత్ర చేశారో అదే యాత్ర అంటే ఒక నిస్వార్థంతో చేసే పనికి ప్రజల నుంచి ఎంత బ్రహ్మరథం పడతారో అనేసరి జోడో యాత్రలో చూశాను. ఆ రిజల్ట్ కూడా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కనిపించిందన్న విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఆయన నాకు స్ఫూర్తి, నాకే కాదు నా లాంటి వాళ్ళందరికో స్ఫూర్తి, ఆయన జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నాను అంటూ మన రాహుల్ గాంధీ ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా మొదటి నుంచి అనుకున్నట్టు వస్తున్నారు, ఇక్కడ సభ నిర్వహిస్తున్నారు అన్న దాంట్లో ఎలాంటి ఇది లేదు, బట్ ఏంటంటే మరొకసారి ఆయన యాదిలో అనేసి అంటూ జయంతి మాటన అయితే పెద్ద రాజకీయం అయితే నడుస్తుందని చెప్పాలి. మొత్తానికి వైఎస్ వారసురాలు వైఎస్ షర్మిల అనే చెప్పే ప్రయత్నం చేస్తూ మరొకసారి అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డిని తెర మీద తీసుకొస్తేనే కాంగ్రెస్ పార్టీ మనుగడ ఉంటుంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ అన్నాచెల్లెల్లో ఆల్రెడీ చీలిక తీసుకొచ్చిన విషయం తెలిసిందే, ఏపీ ఎలక్షన్స్లో ఎవరు లబ్ధి పొందారు, ఎవరికి నష్టం జరిగింది ఏంటి అది అందరికీ తెలిసిందే, మళ్ళీ దాన్ని తవ్వుకున్నా కూడా పెద్ద ఏముండదు. బట్ ఇప్పుడు వేస్తున్న ఈ అడుగులు కాంగ్రెస్ పార్టీ బలోపేతం వైపు వేస్తున్న అడుగులేనా, లేదు
దీంట్లో నుంచి ఇంకేదైనా లబ్ధి పొందాలనుకుంటున్నారా? ఎందుకు షర్మిలను పదే పదే తెర మీద తీసుకొస్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలు షర్మిల అవుతుంది అనేసి అంటున్నారు అంటూ అటు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నాయకులు కాబట్టి అభిమానులు కావచ్చు, నేతలు కావచ్చు ప్రశ్నిస్తున్నారు. ఎందుకనంటే గతంలో అదే వైఎస్ వారసులు మీ దగ్గరకు వచ్చి మేము ఓదార్పు యాత్ర చేస్తామంటే పర్మిషన్ ఇవ్వలేదు, చేస్తున్న యాత్రను మధ్యలో ఆపి ఆయన జైల్లో పెట్టినప్పుడు ఈ ప్రేమంతా ఎక్కడికి పోయింది, అన్నా చెల్లెళ్ళ మధ్య ఇప్పుడు వైరాలు క్రియేట్ చేస్తూ ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి ఆయన స్ఫూర్తితో మీరు ముందుకెళ్ళాలనుకున్నప్పుడు కలిపి కదా మీరు ముందుకెళ్లాల్సింది, మరి విడగొట్టి రాజకీయం ఏంటి? ఈ జయంతిని ఇంత అద్భుతంగా వాడుకొని ఇక మీదట తెలంగాణలో ఆల్మోస్ట్ ఆల్ పార్టీ బలోపేతం అయిపోయింది, అటు రేవంత్ రెడ్డి సారథ్యంలో అక్కడ పార్టీ కాంగ్రెస్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇదే టైంలో ఇప్పటికే పార్లమెంటు జోష్, ఎందుకంటే అనుకున్న దానికన్నా అధికమైన సీట్లు రావడము, అటు ప్రతిపక్ష హోదాలో స్ట్రాంగ్గా ఉండడంతో ఇక కాంగ్రెస్ పార్టీకి అయితే ఒక ఇంత జోష్ పెరిగింది. నెక్స్ట్ ఎలక్షన్స్ తమ టార్గెట్గా ఏ ఒక్కరోజు టైం వేస్ట్ చేయకుండా మనం దూసుకుపోవాలన్న యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో జయంతిని పాయింట్ ఆఫ్ చేసుకొని జయంతి తోటి మనం ఎలా స్ట్రాంగ్గా ఎలా స్ట్రెంగ్త్గా నవ్వబోతున్నాము, ఎలా మన యాక్షన్ ప్లాన్ ఉండబోతోంది, ఎలా అయితే మళ్ళీ ఏపీలో కూడా కాంగ్రెస్ పూర్వవైభవం తీసుకురాబోతుంది. ఎందుకంటే ఆయన చేసిన అనేక పథకాలు కావచ్చు, ఆయన ఉన్నంతసేపు కాంగ్రెస్ పార్టీలో విద్యార్థుల కోసం ఆలోచించిన ఫీజు రీఇంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ప్రజల కోసమే పనిచేసిన కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు గురించి కావచ్చు, ఇలాంటి ఎన్నో బృహత్తరమైన పథకాలను తీసుకొచ్చాం కాబట్టి ఈయనను మళ్ళీ తెర మీదకి తీసుకొస్తూ అంటే అది ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డితోటే వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన అనేది అటు టర్న్ అయిపోయింది, ఓట్ బ్యాంక్ అంతా అటువైపు వెళ్ళిపోయింది. ఈవెన్ 3 times కాంగ్రెస్ కంటెస్ట్ చేసిన ఇక ఏ రేంజ్లో ఘోర పరాభవం అయింది అనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న వైఎస్ షర్మిలను కూడా ఇదే విధంగా మీరు తెర మీద తీసుకొచ్చిన ఫలితంలో ఎలాంటి తేడా అయితే కనిపించలేదు, ఈవెన్ అది కనిపించకపోగా బెడ్స్ కొట్టింది, కుటుంబంతో రాజకీయాలు చేస్తున్నారు, కలపాల్సింది పోయి ఒక తాటి మీద తీసుకురావాల్సింది పోయి అనవసరమైన లేనిపోని రాతాంతాలు చేస్తున్నారంటూ ఇంకా మైనస్ అయింది. బట్ ఈ జయంతిని ఈ రకంగా వాడుకొని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అది మైనసే కాబోతోంది. ఎందుకంటే నిన్న వరకు ఎవరికి కనిపించింది రాజశేఖర రెడ్డి ఏపీలో సడన్ గా మొత్తం తెలంగాణ మంత్రాంగం అంతా ఇక్కడికి దిగిపోవడము, ఘన నివాళులు అర్పించడము, ఆ అధికారికంగా ఎప్పుడూ చేయని వాళ్ళు అప్పుడు ఉన్నప్పుడు ఆ హయాంలోనే అంత అధికారికంగా చేయని వాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఈ ఆర్భాటాలు చేయడము, దీని వెనుక ఏముందనేది అందరికీ తెలిసిందే. కాబట్టి ఏం జరిగినా వైఎస్ వారసత్వం అనేది జగన్మోహన్ రెడ్డి దగ్గరనే ఉంటుంది కానీ షర్మిల దగ్గరికి అయితే రాదు. అటు ఆయనకు ఓటు వేయాలనుకున్న వాళ్ళంతా జగన్ వైపు తిరుగుతారు కానీ మీ వైపు రారు అంటూ కూడా కొందరు విశ్లేషకులు తమ అంటే వైఎస్ఆర్సీపీ విశ్లేషకులు అయితే తమ వాదాన్ని అయితే వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ ఇప్పుడు వీడియో రిలీజ్ అంటే మీకంత చిత్తశుద్ధి ఉన్నప్పుడు జయంతి రోజున మరి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి నివాళులు అర్పించకపోయారు, మమ అనేసి అని వీడియో ఎందుకు రిలీజ్ చేశారు? మీకు అంత అభిమానమే ఉంటే మేము ఆయన కోసం ఏం చేయడానికి సిద్ధం అనేసి అని ఇక్కడ వచ్చేసి ఆ మీటింగ్ పెట్టకపోయారా? ఆయన అమ్మానగానంత ఒక తాటిపైకి తీసుకురాకపోయారా? అంటే ఒక వీడియో రిలీజ్ చేసి మా అభిమానం ఉంది చూపించేసుకున్నాము అని అంటే ఎంతవరకు ఇది కరెక్ట్ అంటూ ప్రశ్నలు అయితే సంధిస్తున్నారు. మొత్తానికైతే అంటే మరొక్కసారి కాంగ్రెస్ స్ట్రెంగ్త్ అని అవ్వడానికి ఎలా ప్రయత్నాలు చేస్తుంది, ఈ జయంతిని వాడుకొని ఏమేమి ప్లాన్ చేస్తుంది అన్నది క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది. బట్ వారసత్వ పోరుని మరొకసారి పెంచి పోషించే ప్రయత్నం చేస్తూనే చాలామంది గతంలో అదే వారసులను మీరు రోడ్డు మీదకి ఈడ్చినప్పుడు మరి ఆయన కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్త్ చేసిన విషయం గుర్తుకు రాలేదా? తల్లి కూతుళ్ళను రోడ్డు మీద నిల్చోబెట్టినప్పుడు, కొడుకుని జైల్లో వేసినప్పుడు, పాదయాత్ర చేసుకుంటాం ఓదార్పు యాత్ర చేసుకుంటాను పర్మిషన్లు ఇవ్వనప్పుడు, అనవసరమైన కేసులు పెట్టి జైల్లో వేసినప్పుడు, ఆయనంతటా ఆయన బయటికి వెళ్ళి పార్టీ పెట్టుకునేదాకా తీసుకొచ్చినప్పుడు, అయ్యో ఈయన వైఎస్ఆర్ వారసుడు, మన రాజశేఖర రెడ్డి చేసిన దానికోసమే ఆయన తిరుగుతున్నాడు, సరే మనమంతా సహకారం అందిద్దాము, సరే ఆయన సీఎం ఆశించాడా, తర్వాత జరిగిన సంతకాల సేకరణ ఇవన్నీ ఉన్నా మీ పార్టీకి సంబంధించి మీ కాంగ్రెస్ పార్టీని అవునన్నా కాదని ఒక స్టేజ్లో నిలిచబెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్కి పునర్వైభవం తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న విషయం తెలిసిందే. మరి అలాంటి వారసులను రోడ్ల మీద పడేసి ఇప్పుడు ఆయన లేకపోతే పార్టీ లేదు అని చెప్పడాన్ని ఎలా చూస్తారు అనేది మీ విజ్ఞతకి వదిలేస్తామంటూ బాల్ని
వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అటు కోర్టులోనే వేసేసారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ షర్మిల ఇంత వరకు మరి ఏపీ కాంగ్రెస్ని తన భుజస్కంధాల మీద మోసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమె మీద వ్యతిరేకత వచ్చిన విషయము, ఏఐసీసీకి లేఖలు రాసిన విషయము, ఆమె వన్ సైడెడ్గా ఉంటుందని చెప్పిన విషయము, మరి ఇప్పుడు ఆమెను బిలీవ్ చేసి ఉన్న పార్టీ వర్గం అంతా ఆమె వెంట నడిచే అవకాశం ఎలా ఉంటుంది? ఇందులో ఏంటంటే ఇప్పటికే అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఒక ఇంత వీక్ అవడంతో వీళ్ళు స్ట్రెంగ్త్ అవుదామన్న ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మరి ఈ జయంతి రాజకీయం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్తుంది అనేది మాత్రం చూడాల్సిందే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.